माई डायरेक्टर, बिकॉज ये जो जो मैं रोल है लाइक बहुत अच्छा है, बहुत डिफरेंट है एंड मुझे अच्छा लगा क्योंकि मेरी जो रियल पर्सनालिटी है उससे थोड़ा डिफरेंट है, तो मुझे बहुत अच्छा लग रहा है इसको करने में. तो पूरी टीम अच्छी है, सब अच्छा है एंड आई फील सो गुड टू बी पार्ट ऑफ दिस फिल्म. थैंक यू सो मच सर. देन फर्स्ट एंड फॉरमोस्ट थैंक्स टू जॉनी सर टू गिव मी अ वंडरफुल अपॉर्चुनिटी एंड आई एम हैप्पी आई एम द पार्ट ऑफ दिस प्रोजेक्ट एंड आई कैन फील द वंडरफुल प्रोजेक्ट वंडरफुल टीम सो थैंक यू सो मच. First of all, thank you so much, sir, for making me part of the cinema. And I love the script. Month back, sir called me and he narrated me the film. So, मैंने बहुत टाइम से तेलुगु में कोई काम नहीं, कोई फिल्म नहीं की है, बिकॉज आई वॉज लुकिंग फॉर अ गुड स्क्रिप्ट. सो सर कॉल्ड मी मंथ बैक एंड द वे ही नरेटेड मी द फिल्म आई टोटली ब्लोन अवे. सो बहुत अच्छी स्टोरी है, इमोशनल फिल्म है एंड हाउ हीरो फाइट्स बैक फॉर हिज लव, कैसे वो रावण से भिड़ेगा, मारेगा या मरेगा. सो यू नो आई एम श्योर पीपल गोना लव इट सर. सो थैंक यू सो मच सर. ब्यूटिफुल कास्ट, मेट तनिष का भी, ही इज़ अ हीरो ऑफ आर फिल्म एंड बहुत अच्छी जेलिंग होगी हमारे बीच में. सो ब्यूटिफुल गर्ल्स, सो लेट्स सी सर, विल रॉक एंड विल गिव अ मैसिव ब्लॉकबस्टर सर. నేను ప్రీవియస్ అంతకుమించి అనే సినిమా చేశాను, ఇట్స్ మై సెకండ్ ఫిల్మ్. సో ఈ సబ్జెక్టు మహాప్రస్థానం అనే టైటిల్తో ఈ సినిమా జరుగుతుంది. మహాప్రస్థానం అనేది చాలా పెద్ద టైటిల్, శ్రీశ్రీ గారు రాసిన చాలా అద్భుతమైన పుస్తకం. ఆ టైటిల్ పెట్టాలంటేనే చాలా ఆలోచించి యా న్యాయం చేయగలము అనే ఉద్దేశంతో పెట్టాను. చాలా ఎమోషనల్ సినిమా, ఇట్స్ అన్ ఎమోషనల్ ఫ్రీక్. రెగ్యులర్ సినిమా అయితే కాదు, జనరల్గా అందరూ అలాగే చెప్తూ ఉంటారు ప్రతి ప్రెస్ మీట్లో. సో చాలా మంచి సబ్జెక్టు, రెగ్యులర్గా కాకుండా చాలా కొత్తగా ఆలోచించి చేశాను. సో బిలీవ్ చేస్తున్నా ఇది చాలా బాగా వస్తుందని. మహాప్రస్థానం ఆల్మోస్ట్ నేను మళ్ళీ సెట్స్ మీదకి కెమెరా ముందుకు రావడానికి ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 1.5 ఇయర్. సబ్జెక్ట్స్ వింటూ ఉన్నాను, ఏవి నచ్చలేదు, ఎక్కట్లేదు, అంత నార్మల్గా ఉన్నట్టున్నాయి. బట్ వన్ ఫైన్ డే అనుకుంటాం కదా, అంటే జరిగే మంచి జరిగేది ఉంటే అనుకోకుండా జరిగిపోతుందని. అలా సడన్గా డైరెక్టర్ గారు నాతో మాట్లాడడం, కథ చెప్పాలండం, రండి సార్ అండం, మేము కూర్చోవడం, ఆయన చెప్పడం, వెంటనే 3 రోజులు మొత్తం ఫైనలైజ్ అయిపోవడం అండ్ వితిన్ నాట్ ఈవెన్ 1 మంత్ స్పాన్లో మేము సెట్స్ మీదకి వచ్చేసాం. మేబీ కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయేమో. నేను చాలా కాన్ఫిడెన్స్తో ఎంటర్ అయిన ఫిల్మ్ అండి ఇది. అంటే జస్ట్ బిఫోర్ దిస్ ఐ గాట్ మై నీ సర్జరీ డన్. బట్ ఇందులో ఇట్స్ టోటల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో జరిగే ఫిల్మ్. జానీ గారు కంగారు పడ్డారు, ఏంటి మరి చేయగలమా ఇలాగా అని. బట్ ఇది నిజంగా అంటే లోపల సంకల్పం ఉంటే ఎంతైనా ఎంత గట్టిగా మనం చేయగలుగుతాం అనేది ఉంటుంది కదా. ఆయన చేసుకున్న సబ్జెక్ట్, ఆయన నాకు నెరేజ్ చేసిన సబ్జెక్ట్ అంత బాగుందండి. అంటే ఎంత బాగుందంటే ఆ సంకల్పం అంత గట్టిగా ఉండేలాగా ఆ సబ్జెక్ట్ అలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. ఐ హోప్ మేము మా 100% 200% వర్క్ అంతా దీనిలో పెడతాం అండ్ సూన్ మేము ముందుకు తీసుకొస్తాం, మా కష్టం అంతా పెడతాం. అండ్ మొత్తం టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, ఆల్ టు ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ దీన్ని ప్రాపర్, మోస్ట్లీ నాకు తెలిసి ఈ ఆడియో ఈవెంట్లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ రోజు దాకా నన్ను మాట్లాడద్దని మా డైరెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పెట్టారు.